అని వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు తెలుగుదేశం సోషల్ మీడియా. సో ఎప్పుడైతే ఆ ప్రచారం మొదలుపెట్టారో దాన్ని క్లారిఫై చేయడానికి మేము లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే ఇట్లా నన్ను అది మామూలు ప్రమాదం తప్ప దానికి జగన్కి ఏం సంబంధం లేదు, అట్లాగే నేను భయపడి జగన్కి భయపడి అమెరికా వెళ్ళలేదు, నా మనవడి దగ్గరికి నేను వెళ్ళాను, సో మా ఫ్యామిలీలో సమస్యలు ఉండొచ్చు కానీ అది చంపుకునే స్థాయిలో లేవు, జగన్ నన్ను హత్య చేస్తాడనే అని చాలా ఘోరంగా ఉంది, మీరు ఇంత నీచత్వానికి ఒడిగట్టదండి, ఇది ఒక జుగుప్సాకరమైన ప్రచారం, ఇలాగంతా ఆమె రాసింది. సో దాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఇదంతా కూడా తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియాలోనే వస్తుంది, తెలుగుదేశం అభిమానులు కూడా కాదు, అఫీషియల్ హ్యాండిల్లోనే ఈ ప్రచారం వాళ్ళు మొదలుపెట్టారు. ఓకే, సో దాన్ని ఈ లెటర్ ఫేక్, జగన్ సిగ్నేచర్లన్నీ ఫేక్ చేస్తాడు, ఏరా సైకో ఇలాంటి సిగ్నేచర్లు చేసిన వివేకానంద రెడ్డి చంపి ఆయన దగ్గర ఫేక్ సైన్ చేసి లెటర్ రాయించావా అని ఇలాగా దాన్ని కూడా వాళ్ళు చెప్పారు. నేను అప్పుడే చెప్పాను ఆ వీడియో చెప్పేటప్పుడే. సో దీనికి మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, వీడియో రిలీజ్ చేస్తుందని. సో ఆమె ఇప్పుడు అది ఫేక్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆమె స్వయంగా కెమెరా ముందుకు వచ్చి వీడియో రికార్డ్ చేసింది. అది కూడా ఆమె చాలా నీచమైన ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, ఎంత మాత్రాన అందరూ చంపుకుంటారా ఒకరినొకరు. సో జగన్ అలాంటి పని ఎప్పుడు చేయడు, ఫేక్ చేయాల్సిన ఫేక్ లెటర్ చేయాల్సిన అవసరం కూడా జగన్కి లేదు అని జగన్ని ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఆమె చేసింది. అన్న చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి, తల్లి కొడుకుల మధ్య ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎంత మాత్రం చంపుకోరు, ఇది నీచమైన ప్రచారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఆమె ఎక్కడ తెలివిగా ఏం చేసిందంటే తెలుగుదేశాన్ని ఎక్కడ అనలేదు, తెలుగుదేశం మీడియాలో కదా వచ్చింది, అఫీషియల్ మీడియాలో వచ్చింది, అది చెప్పాలి కదా, అది చెప్పట్లా. సో ఓన్లీ ఖండించింది, ఇలాగే కంటిన్యూ చేస్తే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా ఆమె అన్నది. సో ఇది అంటే ఈమె జగన్కి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా కూడా జగన్ వివేకానంద రెడ్డి చంపించాడు అనేది ఎవరు కూడా చెప్పట్లేదు, అది తెలుగుదేశం ఒక ఇదే, మరి తెలుగుదేశం అది నమ్మేట్టుంటే ఇప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలోనే ఇక్కడ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం మీద డిపెండ్ అయిన బీజేపీ గవర్నమెంట్ ఉంది, మరి ఆ కేసులో జగన్ని ఎందుకు ఇరికించకూడదు, వీళ్ళు జగన్ మీద కేసు పెట్టచ్చు కదా, సిబిఐ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా, మరి ఆ కేసును ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అంటే ఇదంతా కూడా పొలిటికల్ క్యాంపెయిన్. వివేకానంద రెడ్డి హత్యను జగన్ 2019లో తనకి అనుకూలంగా ఉపయోగించుకున్నాడు, నారాసర్ రక్త చరిత్రను బుక్ చేసి అది చంద్రబాబు అకౌంట్లోకి వేసాడు, అప్పుడు సునీత కూడా జగన్కి హెల్ప్ అయింది, సునీత కూడా ఇది తెలుగుదేశం చంద్రబాబు చంపించాడు అన్నట్టుగానే సునీత కూడా మాట్లాడింది, అందువల్ల అది హెల్ప్ అయింది. దాని తర్వాత నుంచి సునీత ఎప్పుడైతే రివర్స్ తిరిగిందో అక్కడి నుంచి చంద్రబాబు అండుకో వీళ్ళు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు, సిబిఐని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న ఆరోపణలు కూడా చంద్రబాబు మీద ఉన్నాయి. సో రామ్ సింగ్ని ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇలాగా ఏం చేశారంటే దీంట్లో అప్పటి వరకు లేని అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని కూడా దాంట్లో ఇరికిచ్చారు, వాళ్ళ మీద ఇప్పటివరకు ఏ రకమైన ఇది తేలలేదు, ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టులోనే 16 ప్రశ్నలని సిబిఐని అడిగారు. అంటే ఆ తర్వాత ఫస్ట్ గూగుల్ టేక్అవుట్ అవన్నీ కథలు చెప్పింది సిబిఐ, దాని తర్వాత సిబిఐ కూడా చేతులు ఎత్తేసింది. సో ఇప్పటివరకు అది తేలలేదు, దాదాపు 6 ఏళ్ళు అయింది, 6 ఏళ్లలో సిబిఐ తేల్చింది ఏమి లేదు. ఇప్పుడు మరి అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, మరి తేల్చొచ్చు కదా, అంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమే, రెండు పార్టీలు కూడా ప్రతి అంశాన్ని పొలిటికలైజ్ చేస్తూ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళకి ఏది ఎలక్షన్లకు ఉపయోగించుకోవాలి ఏది ఉపయోగించుకోకూడదు అనే ఒక మోరల్ విచక్షణ అనేది ఎవరికీ లేదు, జగన్కి లేదు, చంద్రబాబుకి లేదు, ఇద్దరూ దేనైనా ఉపయోగించుకుంటారు, ఎవరి బలాన్ని బట్టి ఉండి, చంద్రబాబుకు సహజంగానే అన్ని రకాల బలం ఎక్కువ ఉంది జగన్తో పోలిస్తే, మీడియా బలం కూడా చంద్రబాబుకే ఎక్కువ ఉంది కాబట్టి మనకి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది, కానీ ఇద్దరు ఒకే తానులో ముక్కలు తప్ప ఇద్దరు పెద్ద తేడా లేదు ఈ విషయంలో. సో ఇక్కడ జగన్ ఫెయిల్యూర్ ఎక్కడ కనబడుతుందంటే తన ఫ్యామిలీలో అంశాన్ని జగన్ డీల్ చేసుకోవడంలో క్లియర్గా జగన్ ఫెయిల్యూర్ కనబడుతుంది. దానికి ఏవో కారణాలు చెప్తారు, షర్మిల జగన్ కొడుక్కి తన కొడుక్కి జగన్ కూతుర్ని అడిగిందని, సో అతను ఆ కూతురు కానీ అతను కానీ ఒప్పుకోలేదని, ఎందుకంటే షర్మిల ప్లాన్ ఏంటంటే సగం ఇద్దరి కూతురు కాబట్టి కూతుర్ని పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి వస్తుంది, రెండోది మనం చక్రం కూడా తిప్పచ్చు,
జగన్ వియంకరాలు అయిపోతాం కాబట్టి మన కోడలు అయిపోతుంది కాబట్టి చక్రం తిప్పొచ్చు అని శర్మిల అనుకునింది. దాన్ని సపోర్ట్ చేసి విజయమ్మ అనుకునింది. అది జగన్ ఒప్పుకోలేదు కాబట్టి ఈ గొడవంతా వచ్చింది అని ఒక వెర్షన్ కూడా కనబడుతుంది మనకి. ఏదేమైనా అన్నా చెల్లెల మధ్య అనేది ఆమెని డీల్ చేయడంలో జగన్ ఫెయిల్యూర్ క్లియర్ కనబడుతుంది. ఇంకా విజయమ్మ రానంత వరకు కూడా జగన్కి కొంత సింపతి ఉనింది. షర్మిల చంద్రబాబు ఫోల్డ్లోకి వెళ్ళింది, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతుంది, అందుకని ఈ రాసిన లెటర్ కూడా తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో రిలీజ్ అయింది. ఇవన్నీ జగన్కి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం ఆస్తులు ఇచ్చి తన వాటాలో కూడా 40% ఇవ్వడానికి ఎంఓయూ రాసిచ్చాడు. ఇదంతా కూడా మనకి షర్మిల యాంటీ నెరేటివ్ ఉనింది. ఎప్పుడైతే షర్మిల విజయమ్మ దగ్గర లెటర్ రాయించిందో, విజయమ్మ అన్యాయం జరిగిన బిడ్డ వైపే నేను ఉంటాను, షర్మిలకే అన్యాయం జరిగింది, వైఎస్ఆర్ ఆస్తులు పంచుకోలేదు, ఇలాగా ఎప్పుడైతే మాట్లాడిందో జగన్ డిఫెన్స్లో పడిపోయాడు. సో జగన్కి అది ప్రాబ్లం అయిపోయింది. దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని తెలుగుదేశం వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి తల్లిని కూడా చంపడానికి జగన్ ప్లాన్ చేశాడు. ఇటు షర్మిలని చంపడానికి కూడా జగన్ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. అందుకనే షర్మిల ప్రొటెక్షన్ అడిగింది, షర్మిల కూడా ప్రొటెక్షన్ అడిగింది. సో ఈ రెండు పాయింట్లని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయింది, రెచ్చిపోయి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సో ముమ్మరం చేసి జగన్ తల్లిని కూడా చంపేస్తాడు, ఇంకా ముందుకెళ్ళి తండ్రిని కూడా అతనే చంపించేశాడు అని వీళ్ళు ప్రచారం చేశారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ని చంద్రబాబు చంపించాడు, 15 రోజులకు ముందు చంద్రబాబు దుర్మార్గమైన చావు వస్తాడు వైఎస్ఆర్ అన్నాడు, ఇవన్నీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ప్రతిదీ రాజకీయాలు చేయడం, ఎందుకంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయడం అనేది ఏ పార్టీ కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అవతల పార్టీని ఎట్లా దెబ్బతీయాలి, తాము ఇచ్చిన హామీల్ని తాము ఇచ్చిన వాగ్దానాల్ని ఎలా పక్కదారి పట్టించాలి, ఇదే ఉంది. ఎందుకంటే కంప్లీట్ పాలిటిక్స్ అంతా కూడా మ్యానిపులేషన్స్ మీద నడుస్తుంది. అది ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం, మీడియాను మ్యానిపులేట్ చేయడం, పక్కదారి పట్టించడం, ఇదే కార్యక్రమంలో జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి 5 నెలల్లో వాళ్ళు ఏంటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. దీపం అని పెట్టారు, దీపం కింద 2865 కోట్లు దీపం టూ కింద ఇస్తే 6085 కోట్లు పవర్ బిల్లులో పడింది. ఇప్పుడు ఇంకొక 11,000 కోట్లు మళ్ళీ దాని మీద అడిషనల్గా వేస్తున్నారు. ఓవరాల్గా ఈ 5 నెలల్లో 17,000 కోట్లు భారం ప్రజల మీద వేస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎవ్రీ మంత్ ఒక డైవర్షన్ ఇష్యూ అనేది చంద్రబాబు అండ్ మీడియా తీసుకొస్తుంది. లేటెస్ట్గా షర్మిల తెచ్చింది. దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనిత నడుస్తుంది డ్రామా. అలాగా ఏదో ఒక ఎవ్రీ మంత్కి ఒక